అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ రోజు పలాసలో పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి గమనించమని ఈ నియోజకవర్గ ప్రజలకు గాని ఈ రాష్ట్ర ప్రజలకు గాని నేనైతే కోరుతా ఉన్నాను. మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గతంలో అనేక మంది మాట్లాడేవారు ఓ రకమైనటువంటి నెగటివ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి మా నాయకుడి మీద రిపీటెడ్ గా దుష్ప్రచారం చేసేవారు. రాజారెడ్డి రాజ్యాంగం అని అదేని ఇదని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు గత 5 ఏళ్ల కాలంలో ఎక్కడైనా సరే రాజకీయ కక్షలతోనూ రాజకీయ కారణాలతోనూ ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అన్నదాన్ని మనం ఎక్కడైనా చూసామో మనం. ఈరోజు చూడండి, ప్రభుత్వం వచ్చి కేవలం 4.5 నెలలు అయింది. ఇప్పటికి ఈ 4.5 నెలల కాలంలో రాష్ట్ర ఇమేజ్, స్టేచర్ ఆఫ్ అవర్ స్టేట్ ఏ మాదిరి దిగజారిపోయింది అనేది ఒకసారి గమనించమని ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరుతా ఉన్నాను. మరి ఇకపోతే మా పలాసకు వస్తే, మా పలాస గురించి మాట్లాడాలి అంటే మా పలాస మీద ఒక రకమైనటువంటి నెగిటివ్ ఇమేజ్ ఉండేది గతంలో. ఆ నెగిటివ్ ఇమేజ్ ఉందనే ఆ నెగిటివిటీ మీద ఒక సినిమా కూడా వచ్చింది, పలాస 1984 సంథింగ్ ఏదో పేరు 1978 అని. అంటే అలా ఉండేది పలాస, ఉద్యమాలకు పేరు, విప్లవాలకు పేరు. ఒక కుటుంబం ఈ ప్రాంతాన్ని పరిపాలించడం వల్ల, ప్రజలు నిరంతరం అణచివేతకు గురి కావటం వల్ల విప్లవ భావాలు, ఉద్యమ భావాలు అలవాటు పడి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా ఈ ప్రాంతంలోనే విప్లవం ఆవిర్భవించింది. ఎందుకని, గత 60 ఏళ్ల కాలంలో ఒక కుటుంబం ఈ ప్రాంతాన్ని పట్టి పీడించింది. దాని 2019లో ఈ ప్రాంతానికి స్వేచ్ఛనిచ్చి ఒక ఇమేజ్, ఒక ప్రతిష్ట తీసుకొచ్చాం. కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చాం, కొత్త కొత్త ఆర్గనైజేషన్స్ తీసుకొచ్చాం, ఒక స్థాయిలోకి తీసుకొని వచ్చాం పలాస ఇమేజ్ని. ఓ రెవెన్యూ డివిజన్ చేసి అనేకమైన వ్యాపార సముదాయాలు తెచ్చి రోడ్లు వేయడం చేసి పోర్టు తీసుకొచ్చి హార్బర్ తెచ్చి పెండింగ్ పనులను పూర్తి చేసే ప్రయత్నం చేసి ఒక రీసెర్చ్ హాస్పిటల్ తీసుకొచ్చి ఒక బ్రహ్మాండమైన వాటర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి నిరంతరం వార్తల్లో ఉండేది పలాస అభివృద్ధి మీద, ఇంకోటి ఇంకో దాని మీద. మరి ఈరోజు చూస్తే పలాస అంటే ఏం కనిపిస్తుంది? అత్యాచారం ఎక్కడ అంటే పలాసలో, అది మైనర్ బాలికల పైన. ఎమ్మెల్యేలేమో దానికి వాళ్ళ ఆఫీసులో కూర్చోబెట్టి సెటిల్మెంట్లు చేస్తారు, అడిగితేనేమో నోరేసుకొని పడిపోతారు మీద. ఏమి సీసీ ఫుటేజ్ చెక్ చేద్దామా? వచ్చి మీరు డేట్ పెట్టండి, వస్తాం మేము సీసీ ఫుటేజ్ చెక్ చేయడానికి. అత్యాచారం జరిగిన తర్వాత నిందితుడు మీ ఆఫీస్కి వచ్చి మీరు వాళ్ళు సహాయం చేయడానికి అని చెప్పి ఆ ఎవరైతే మైనర్ బాలికలు ఉన్నారో వాళ్ళ తల్లితో మాట్లాడటం వాస్తవం కాదా? సీసీ ఫుటేజ్ చెక్ చేద్దామా? మనం డేట్ పెట్టండి, మీరు ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా నేను. మైక్ ముందు కనబడితే చాలు ఊకదంపుడు మాటలు, రెచ్చగొట్టే మాటలు. ఆ రెచ్చగొట్టే మాటల వల్లనే తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క మానసిక స్థితి అందరూ మందేసిస్తున్నారు. ఇదిగో ఇప్పుడు సారా షాపులు కూడా ఇచ్చినాడుగా చంద్రబాబు నాయుడు, వాళ్ళ నాయకులకి ఇచ్చి ఒక్కొక్కడికి ఒక్కొక్క సారా షాప్ ఇచ్చిస్తున్నారు. సారా షాప్ దగ్గర అమ్ముకొని ఆ కౌంటర్లో కూర్చోవడం, 10 మంది కుర్రోళ్ళకి సారా తాగబెట్టేసి వెంటేసుకొని తిప్పడం, ఇదే జరుగుతుంది ఈరోజు పలాసలో. ఇట్ ఫైన్. మరి నిన్న జరిగినటువంటి సంఘటనలు ఒకసారి మాట్లాడదామా. ఓ మైనర్ బాలిక, వాళ్ళ అమ్మ అర్ధరాత్రి 12:30కి దాడి చేయటమా? అసలు ఇది ఎక్కడ ఉన్నాము? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా? భారతదేశంలో ఉన్నామా?
లేకపోతే ఏదైనా నైజీరియాలోనో కంబోడియాలోనో ఇంకెక్కడైనా ఉన్నాము మనం? దారి కాచి దాడి చేయటమా? అమ్మా ఎంత క్లియర్గా చెప్తుంది, నేను చదువుకుంటున్నాను నాకు ఇష్టం లేకపోయినా వీళ్ళు నాకు బలవంతంగా బండెక్కించి తిప్పించి నాకు ఇబ్బంది పెడుతుంటే నేను వాళ్ళతో రానని చెప్పి తెగదెంపులు చేసుకొని అమ్మాయి ఓన్గా క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేసుకుంటుంటే నువ్వు ఎలా రావని చెప్పేసి జుత్తుపట్టి బట్టలు చింపేసి బట్టలు లాగేసి తల్లిని కూతుర్ని కొట్టేస్తే మీరేమో క్యాజువల్గా మీరు ఎఫ్ఐఆర్ లేసేస్తారు. ఎమ్మెల్యే పిఏలేమో పోలీస్ స్టేషన్కి వచ్చి దగ్గరుండి కూర్చొని నాయకులకి ఇబ్బంది రాకుండా చేస్తారు. ఇదా పోలీసులు పనితీరు? వేరు పోయా? అసలు ఉందా ప్రభుత్వం? ఉందా ఈ రాష్ట్రంలో? రాజ్యాంగం ఉందా ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు కనీసం ఏమైనా పడుతుందా? మరి అలాగే నిన్న నైట్ ఫుల్గా పూటు తాగేసి ఒక తెలుగుదేశం కార్యకర్త అక్కడ రోడ్డు మీద ఒక హాస్పిటల్ ఎదురుగా నలుగురు ఐదురు క్యాజువల్గా మాట్లాడుకుంటుంటే వెళ్ళిపోతున్నటువంటి వాడు వెనక్కి వచ్చి తిరిగి చంపేస్తానని చెప్పి కత్తి తీసి పొడవడానికి ట్రై చేసి తప్పించుకున్నాను. అక్కడ కింద పడ్డాడు. తాగినోడు కింద పడితే ఎక్కడో దగ్గర దెబ్బ తగులుతుంది, ఇక్కడ ఎక్కడో ముక్కు తగిలి రక్తం వచ్చింది. అయినా సరే ఏంటిది పరిస్థితి, పలాసలో ఇంత దిగజారిపోయినాం మనం అని చెప్పి వెంటనే ఆ కత్తి అది కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. తీసుకున్నారా పోలీసులు కంప్లైంట్? మీరు అక్కడ డిలే చేయడం వల్ల ఎవడైతే ఆ తాగుబోతు తెలుగుదేశం కార్యకర్త ఉన్నాడు, ఈ తాగుబోతులు అందరికీ ఫోన్లు చేసి స్టేషన్ పిలిపించినారు. స్టేషన్లో పోలీసులు ఎదురుగానే దాడి చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర వాకిట్రస్ ఎందుకు? ఆ పోలీస్ స్టేషన్ ఎందుకు? మీ స్టేషన్లోనే దాడి జరిగితే ఇంతవరకు దాడి చేసిన వ్యక్తులను మీరు డీటెయిన్ చేయరా? మా జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డికి చెప్తా ఉన్నాను నేను. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఒకే ప్రభుత్వం ఉండదు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఎస్పీ గారు ఇది నోట్ చేసుకోలేదు మీరు. మా దనే రోజు వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా కూడా మేము వినం. మేము చాలా ఓపిక మీద ఉన్నాం. మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా మేము అధికారం ప్రదర్శించలేదు. ఒక యువ ఎస్పీ వచ్చాడు అనుకుంటే ఆయన హయాంలో పోలీస్ స్టేషన్లు ఇలాగ నిర్వీర్యం అయిపోయినాయి. సిగ్గుచేటు ఇది. ఇలాంటి పనులు చేసి పోలీస్ సెల్యూట్ తీసుకోవడానికి మీకు ఎలా మనసు వస్తుంది? మీకు మీ స్టేషన్లో దాడి జరిగితే ఇంతవరకు దాడి చేసిన వ్యక్తులను మీరు డీటెయిన్ చేయలేరా? ఖచ్చితంగా వాళ్ళ మీద హత్యాయత్నం కేసులు పెట్టి తీరాల్సిందే. ఇది రాత్రి జరిగినటువంటి సంఘటన. మరి ఈరోజు ఓ మైనర్ బాలిక పైన అనుచితమైనటువంటి ప్రవర్తన దాడి జరిగితే మీరేమో సాధారణ కేసులు కట్టేస్తారు నామకే వస్తే. మీ స్టేషన్లోనే దాడులు జరిగితే కత్తితో పొడవడానికి వచ్చినటువంటి వ్యక్తిని కత్తి కూడా మీకు తీసుకొచ్చి వస్తే కనీసం మీరు కేసు తీసుకోరు. మీరు కత్తితో పొడవడానికి వచ్చిన కేసు తీసుకోరు. మీ స్టేషన్లోనే దాడులు జరిగినా మీరు కేసులు తీసుకోరు. మరి దేనికి ఆ పోలీస్ స్టేషను? అవసరం లేదు కదా మనకి. ఇలాంటి ధర్మంలో పోలీసులకి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము, పరిస్థితులు బాగలేవు, మళ్ళీ మీరు పలాసాని పాత పలాసాని తీసుకెళ్ళిపోతున్నారు, మీ చేతకానితనం వల్ల మళ్ళీ పాత పలాస వస్తే ఇక్కడ ప్రజలు నష్టపోతారు, ఇప్పటికే చాలా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఉందా ఒక్కడికుందా సెక్యూర్ ఫీలింగ్ ఉందా? ఒక్కడంటే ఒక్కడికి ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో మేము భద్రంగా ఉన్నామన్న భావన ఉందా సాధారణ ప్రజలకు ఎవరికైనా? లేదు. మా పలాసన అంతకన్నా లేదు. మా ఎమ్మెల్యేకి చాలా సంతోషం. ఇప్పుడు ఏం చేద్దంటే ఆవిడ ఎప్పుడు మాట్లాడినా మీరు తీసుకోండి, ఆవిడ పాత మాటలు మాట్లాడిన వీడియోలు నరికేస్తా, చీరేస్తా, గుండు కొట్టించేస్తా, పరిగెత్తించేస్తా. ఏడు చేసేస్తా నాకు అర్థం కాదు. కొట్టేస్తే ఏమవుతుంది? ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రజలకు ఎప్పుడైనా సరే మనం తొక్కేద్దాము నలిపేద్దామంటే మీరు ఎంత బలంగా కిందకు కొడితే అంత బలంగా పైకి లేస్తారు ప్రజలు. సింపుల్ అది.
మీరు ఎంత బలంగా తొక్కేద్దాం అనుకుంటే అంత బలంగా పైకి లేస్తారే తప్ప ఎవరు కూడా మౌనంగా ఉండరు, మౌనంగా ఉన్నట్టు నటిస్తారు. ఏమండి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వకూడదా? దీనికి హౌస్ అరెస్ట్ నిర్బంధమా? అడుగు బయట పెట్టకూడదా? మేము నేరాలు చేసినట్టు 100 మంది బెటాలియన్ వచ్చినారు మా ఇంటికి. కాలనీ కాలనీ భయభ్రాంతులు గురైపోయింది టోటల్. ఎక్కడ పడితే అక్కడ నాయకులకి హౌస్ అరెస్టులు చేస్తున్నారు బయట రానివ్వకుండా. దేటిది నాకు అర్థం కాదు. ఏం కాదు, ఇది అవసరం లేదు. ప్రజలకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ప్రైవేట్ పోలీస్ స్టేషన్కి వస్తారు, చూపిస్తాం ఆ తడాకి ఏంటో మేము కూడా. దీనికోసం అధికారం ఇచ్చింది మీకు. అలాంటి పరిస్థితులు రాకూడదని మనస్ఫూర్తిగా మేమైతే కోరుకుంటున్నాము. గతంలో పలాసలో ఒక చిన్న కుర్రోడి మీద దాడి జరిగితే పెద్ద ఎత్తున పలాస ఎలాగా రియాక్ట్ అయిందో మీరు అందరూ చూశారు. మీరు సాయంత్రం లోపు కానీ మీరు చెప్పినటువంటి ఈ డిమాండ్లు కానీ మీరు అంగీకరించ మీరు చేసి చూపించకపోతే రేపు మళ్ళీ పోలీస్ స్టేషన్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కాదు, ఈసారి పోలీస్ స్టేషన్ ముట్టడి కార్యక్రమం మేము చేస్తాం. ఇందాకే చెప్పాను, పోలీస్ స్టేషన్ ముట్టడించి పసుపు రంగు వేసి తాళమేసి ఇక్కడ జనరల్ పబ్లిక్ ఎవరు కూడా రావద్దు, కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే అనుమతి అని చెప్పి బోర్డు కూడా పెట్టేసే కార్యక్రమం చేస్తాం. ఇట్సే ఇది చాలా సీరియస్గానే చెప్తా ఉన్నాను. బోర్డు పెడతాం, చర్యలు తీసుకొని తీరాలి. లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే దానికి పోలీసులే బాధ్యత వహించాలి. ఎన్ని రోజులు ఎలా నాకు నిర్బంధిస్తారు? ఈరోజు నిర్బంధిస్తారు, రేపు నిర్బంధిస్తారు, వారం రోజులు నిర్బంధిస్తారు, నెల రోజులు నిర్బంధిస్తారు, 31వ రోజు వెళ్తాం అప్పుడు పోలీస్ స్టేషన్. 6 నెలలు నిర్బంధించండి, 6 నెలలు 1వ రోజున వెళ్తాం పోలీస్ స్టేషన్కి. 1 ఇయర్ నిర్బంధించండి, 366వ రోజు వెళ్తాం అక్కడికి. వెళ్ళి తాళమేయడం మాత్రం ఖాయం ఇది, మీరు చర్యలు తీసుకోకపోతే. చెప్తా ఉన్నాను నేను, మైనర్ బాలిక పైన దాడి చేసిన వ్యక్తి మీరు ఫోక్సో చట్టం కింద అరెస్ట్ చేస్తే తప్ప మరొకడు దాడి చేయాలన్నటువంటి కోరిక తగ్గదు. మనం సక్రమంగా చర్యలు తీసుకోకపోవడం వల్లనే రిపీటెడ్గా జరుగుతూ ఉన్నాయి. ఏమి ఇస్ ఇట్ నాట్ అమౌంట్ ఫోక్సో కేస్ పెట్టాలి కదా? మరి అలాగే నిన్న నైటు మీ స్టేషన్లోనే దాడి చేసినటువంటి వ్యక్తుల మీద మీరు హత్యాయత్నం కేసులు ఖచ్చితంగా పెట్టి తీరాలి. పోలీసులు చెప్పారు ఈరోజు, సార్ మీరు చెప్పినటువంటి ఈ 2-3 అంశాలని మేము పరిశీలిస్తున్నాం, మేము యాక్షన్ తీసుకుంటాం. మీరు ఇంటి నుంచి కదిలితే మాత్రం మాకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది పలాసలు. పెద్ద ఎత్తున మీ కార్యకర్తలు చేరిపోయినారు, ఏదన్నా టౌన్లో జరగరాని జరిగితే అందరికీ ఇబ్బంది అనుకోనంటే మేము ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ఇక్కడ లేము. మేము ప్రజలు సరదాగా సుఖ సంతోషాలతో ఉండాలని కలలు కన్నటువంటి వాళ్ళం. అలాంటి మా ప్రజలకి కష్టం వస్తే ప్రతిపక్షంగా మేము కనీసం వెళ్ళి రిప్రజెంట్ చేసే అవకాశం కూడా మాకు ఇవ్వకపోతే ఏమైపోవాలా? మేము సాయంత్రం లోపు ఈ 3 అంశాలు కూడా, ఫోక్సో కేసు, హత్యాయత్నం కేసులు 2 కూడా పెడతామని చెప్పి మా స్థానిక ఇన్స్పెక్టర్ గారు మాకు చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చున్నారు. ఇది జరిగి తీరాలి, జరగకపోతే మాత్రం వీ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. మీరు ఆ రకమైనటువంటి కేసులు కట్టకపోతే ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఉంది అని కూడా మేము భావించాము. ఈ పోలీస్ స్టేషన్తో పని లేదు, దానికి వచ్చి చక్కగా వచ్చి పసుపు రంగు వేసి తాళమేసి ఈ పోలీస్ స్టేషన్కి కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే రావాలి, ఇతరత్రా ప్రజలు ఎవరు కూడా ఇక్కడ రాకూడదని ఒక బోర్డు పెట్టి మరి మేము ఇక్కడ పుట్టి పెరిగిందే ఉద్యమాల్లోనో విప్లవాల్లోనో ఆ భావజాలంతో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు. పేరలల్ గవర్నమెంట్స్ రన్ అయ్యే గతంలో ఇక్కడ పెడతాము ప్రైవేట్ పోలీస్ స్టేషన్ మేము కూడా. మీరు చర్యలు తీసుకోకపోతే ఓ ప్రైవేట్ పోలీస్ స్టేషన్ పెడతాం, మళ్ళీ ఎస్పీ గారినే దాన్ని ఇనాగ్రేషన్ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. ఇందులో ఎలాంటి మొహమాటం ఏం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.